నిన్యాల కొంతమంది మనుషులకు నియతే లేకుండా పోతున్నది. నిరీ తిండి పెట్టే హోటళ్ళలనైతే పైసలైతే బరాబరే తీసుకుంటుర్రు కానీ గలీజ్ తిండి పెడుతుర్రు, కల్తీ వంటలతోని పబ్లిక్కు కాటు పెడుతుర్రు, పానాల మీదకి తీసుకొస్తుర్రు. ఆడ ఈడాని కాదు, దేశం అంతటా చాలా హోటళ్ళల్లో కల్తీ వంటలే వండి వడ్డిస్తుర్రు. అట్లనే ఇగో ఆఖరికి ఏడుకొండల ఎంకన్న సన్నిధిలో కూడా హోటళ్ళు నడిపేటోళ్ళు భక్తులను పరిశాన్ చేస్తుర్రట. చూడుర్రి ఎట్లున్నదో సక్కదనం. 1000 2000 కాదు, దినా లక్షల మంది ఎంకన్న దర్శనానికి పోతుంటారు. ఇక అట్లా పోయిన వాళ్ళు చాలా మంది ఉచితంగా పెట్టి అన్న ప్రసాదం తిని కడుపు నింపుకుంటుంటారు. ఇంకింత మంది బయట హోటళ్ళ పొంటి తింటుంటారు. అయితే గా హోటళ్ళ పొంటి పెడుతున్న తిండే చక్కగా పెడతలేరాట. ఎంకన్న సన్నిధిలో కూడా కొంతమంది కల్తీ దందా నడిపిస్తున్నారట, భక్తులకు గలీజ్ తిండి పెడుతున్నారట. ఇక చూడర్రే ఈ ఓసారి చెప్తున్నాడు. చాలా నాసిరకం పప్పు, లేకపోతే కోడైపోయిన పప్పు, అలాగే ఫ్రిడ్జ్లో కూడా నిన్న చేసినవి, నిన్న వండినవి ఫ్రిడ్జ్లో పెట్టడం, ఆ తర్వాత ఇవి ఎంఎస్సి అనేది ఎంఎస్సి ప్రోహిబిటెడ్ కలర్స్, ఈ కలర్స్ వాడకూడదని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఎంఎస్సి అజనోమోటో అంటారు, ఇది ప్రోహిబిటెడ్. సో తర్వాత ఈ కుళ్ళిపోయిన వాడైపోయిన ఇవి తీసుకొచ్చి ఉడికించి దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టారు, గట్లా చేస్తున్నారట. పుచ్చిపోయిన పప్పు, కుళ్ళిపోయిన కూరగాయలు, అడ్డమైన రంగులు, టేస్టింగ్ సాల్ట్ గిసోంటి వాటితోని వంటలు చేసి హోటల్కి వచ్చేటోళ్లకు వడ్డిస్తున్నారట. తిరుమలలో ఉన్న బాలాజీ భవన్ హోటల్లా నడుస్తున్నదట ఈ వ్యవహారం అంతా. హోటల్కి వచ్చే భక్తులతోని 100 రూపాయలు తీసుకొని రేషన్ బియ్యంతోని అన్నం వండి పెడుతున్నారట. అందుకే ఇక టీటీడీ ఈఓసారు, తిండి పరీక్షలు చేసే ఆఫీసర్లు అంతా కలిసిపోయి హోటళ్లలో చెకింగ్లు చేసిండ్రు. కల్తీ సామాన్లతోని వంటలు వండుతున్న హోటళ్లను బంద్ చేయించిండ్రు. అంతేకాదు, ఇప్పటి సంది తిరుమల కొండ మీద ఉన్న హోటళ్లలో ఎప్పుడు వాడితే అప్పుడు చెకింగ్లు చేస్తారట. చెకింగ్లు చేయనికే ఓ బండి కూడా సురువు చేసిండ్రు. ఎంకన్న భక్తులకు ఎక్కన్న హోటళ్ల పొంటి తిండి తేడా కొట్టిందంటే చాలు మతలవు చేయొచ్చట. పరీక్షలు చేసి వాళ్ళ పని వాడతారట. అయినా ఏం మనసులో అన్నట్టు, దేవుని కాడ కూడా నియతి లేని పనులు చేస్తాండ్రు. ఓ రూపాయి ఎక్కువ తీసుకున్నా మంచి తిండి పెట్టాలి. కాని గిట్లనా, తిరుమలకు పోయి హోటల్ పొంటి తిండి తినేటోళ్ళు ఈ కాడి జర చూసుకోండి, ఏమైనా తేడా కొడితే ఎమ్మటే ఆఫీసర్లకు ఫిరాదు కాన్రీ.